నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను తులసి ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ను వినియోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సిఈసి, ఈవీఎంల పనితీరుపై సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటన. రేపు 2వ విడత పంచాయతీలకు ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన 5 రాష్ట్రాలు 25 జిల్లాలకు పురస్కారాలు. పిఎస్ఎల్వి C-44 రాకెట్ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్డౌన్. అర్ధరాత్రి శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగం. ఇక వివరాలు చూస్తే, భారత్ 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. స్వయం పాలన ప్రారంభమైంది. పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా కొనసాగడానికి ప్రత్యేకమైనటువంటి మనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని ఆనాటి మన నేతలు నిర్ణయించారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా రాజ్యాంగ నిర్మాణ సభను ఎన్నుకున్నారు. దేశం నలుమూలల నుంచి 299 మంది రాజ్యాంగ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో న్యాయవాదులు, స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాణ సభకు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలో పొందుపరిచే వివిధ అంశాలను కూలంకషంగా చర్చించి ఖరారు చేయడానికి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంయోజకుడిగా వ్యవహరించారు. ఈ కమిటీలో జవహర్లాల్ నెహ్రూ, సి రాజగోపాలాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కెఎం మున్షి, జీవి మౌలాంకర్, అబుల్ కలాం ఆజాద్, శ్యాంప్రసాద్ ముఖర్జీ తదితర ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు షెడ్యూల్ కులాలు, ఆంగ్లో ఇండియన్ ప్రతినిధి కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సుమారు 3 సంవత్సరాల పాటు విశేషంగా కృషి చేసి రాజ్యాంగ ముసాయిదాకు రూపకల్పన చేసింది. రాజ్యాంగ నిర్మాణ సభ 11 విడతలుగా 165 రోజుల పాటు సమావేశమై రాజ్యాంగంలోని ప్రతి క్లాజును సవివరంగా చర్చించింది. ఆ తర్వాత 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో రాజ్యాంగ సభ సభ్యులందరూ రాజ్యాంగం రాతప్రతిపై సంతకాలు చేశారు. ఆ వెంటనే జనవరి 26వ తేదీన భారత్ సర్వ స్వతంత్ర రిపబ్లిక్గా అవతరించింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1950 నుంచి ప్రతి ఏడాది జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. వివిధ రాష్ట్రాల రాజధానుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ 2500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరేడ్ మైదానంలో ప్రత్యేకంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజలు అరగంట ముందుగానే సభాస్థలికి చేరుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాగులు, వాటర్ బాటిల్స్ వంటి వస్తువులను మైదానంలోకి అనుమతించబోమని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్లో సైనిక, వాయుసేన, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, పోలీసులు కవాతు నిర్వహిస్తారని అంజనీ కుమార్ తెలిపారు. జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. ఆడపిల్లల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పాల్గొన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన 5 రాష్ట్రాలు 25 జిల్లాలకు మేనకా గాంధీ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనకా గాంధీ మాట్లాడుతూ బాలికలకు సాధికారత కల్పిస్తేనే సమాజ పరివర్తన సాధ్యమవుతుందని అన్నారు. బాలికలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆడపిల్ల జన్మిస్తే భారం అనుకోకుండా వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. బాలికల విద్య, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని, ఈ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ...75 lab technicians in all these labs. And apart from that, every police station
is supposed to have at least 5 to 6 rape kits. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై జరుగుతున్న వేధింపులను నిరోధించడానికి ప్రత్యేకంగా షీటీంలు ఏర్పాటు చేశామని చెప్పారు. షీటీమ్స్ను ఏర్పాటు చేయడం వల్ల యూటీజింగ్ తగ్గిందని మహమూద్ అలీ తెలిపారు. బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. కళ్యాణలక్ష్మి పథకం కారణంగా బాల్య వివాహాలు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కేజీవీబీ ఫెస్టివల్ ప్రజ్ఞ 2019లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. విద్యార్థుల్లో నిగూఢమై ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నింటి గురించి వివరంగా తెలుసుకున్నాము. స్టైల్ ఎంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ సమావేశమయ్యాము. ఇక్కడ నేను సైన్స్ క్లబ్ జరిగింది మరియు మాష్ వేషధారణలు జరిగాయి. ఇక్కడ చాలా జరిగాయి. మేము దాని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాము మరియు కొత్త కొత్త కల్చర్ డిఫరెన్షియేషన్ ఇలా లేకుండా అందరూ సమానంగా ఉండాలని నేర్చుకున్నాము. మన పాఠశాల విద్యాశాఖ వారు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి కేజీపీ ఫెస్ట్ 18 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 18 జనవరి 2019 నుంచి 24 జనవరి 2019 వరకు ఈ కేజీపీ ఫెస్ట్ అనేది జరుపుకుంటున్నాం. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అది 24th. వృత్తిపరమైన నైపుణ్యం, యోగా, మార్షల్ ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ తదితర అంశాల్లో అవగాహన కల్పించినట్లు విద్యార్థులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు విద్యార్థుల కోసం కార్యక్రమాలు నిర్వహించారు. సబ్జెక్ట్ యాక్టివిటీ, వొకేషనల్ ఐటమ్స్ ప్రదర్శన, లాంగ్వేజ్ క్లబ్ యాక్టివిటీ, మెమరీ గేమ్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన వేషధారణ, సైన్స్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులలో ఉత్సాహం కలిగించారు. అందులో ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏంటి సబ్జెక్టు చదివిన దానికంటే కూడా ప్రయోగం చేయడం ద్వారా కానివ్వండి, వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం ద్వారా కానివ్వండి, ఇట్లాంటి తెలియడం ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ పైన ఇంక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మన దేశంలో పురుషులు ఎక్కువగా ఉన్నారు, ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు 2008 నుంచి జనవరి 24న ప్రతి సంవత్సరం బాలికల దినోత్సవాన్ని జరుపుతున్నారు. స్తోమత లేనటువంటి పిల్లలను చదివించడానికి వీలు లేనటువంటి వాళ్ళను చదివించడానికి ప్రభుత్వం ఈ కస్తూర్బా బాలికలను దేశవ్యాప్తంగా నిర్మించింది. చదువు మానేసినటువంటి ఆడపిల్లలను ఇందులో చేర్పించడం వల్ల చదువు విద్యతో పాటు అన్ని రంగాలలో ముందుంచి బాలికలే ముందు. నల్గొండ జిల్లాలో బాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడంతో పాటు సాధికారత పెంచే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ను ప్రారంభించారు. 18 తారీఖు నుంచి 24 వరకు బాలికల దినోత్సవం జరపడము మరియు రాష్ట్రంలో పిల్లలందరికీ బహుమతులు పంచడము, అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండాలి, వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కానీ మరియు యోగా మరి ఇతర కార్యక్రమాల్లో మరి భాష పరంగా కానీ యోగాల్లో కూడా అన్నిట్లో ముందుండాలి. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికే ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దేవరకొండలో ఎక్కువ బాల్య వివాహాలు జరగడం జరుగుతుంది. అక్కడ చిన్నపిల్లలను హింసించడం, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు చాలా జరుగుతాయి. కాబట్టి అక్కడి నుండి మేము చాలా భయపడే వాళ్ళం. మేము చిన్నప్పటి నుండి హాస్టల్లో చదువుకోవడం వలన, అక్కడ మేడమ్స్ చెప్పడం వలన, బాల్య వివాహాలు చేసుకోవడం నేరం, అలా చేసుకోకూడదు అని చెప్పడం వలన మా ఊర్లో చాలా మందికి తెలియదు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచి విద్యతో పాటు యోగా, మార్షల్ ఆర్ట్స్, ఇతర అంశాల్లో రాణించిన బాలికల సాధికారత సాధించేందుకు దిశగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులను ఉన్నత విద్యా లక్ష్యాలను అలవర్చుకోవడంతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచే విధంగా బాలికలను తీర్చిదిద్దుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని కస్తూర్బా బాలికల పాఠశాలల్లో వారం రోజుల పాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలికల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా అధికారులు తెలిపారు. అందులో మూడు కొన్ని ఆడవాళ్ళ కనుక మూడు కొన్ని దేవతలు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది.
సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందని, దీన్ని రూపమాపాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన బాలికా సంరక్షణ దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నేటి సమాజంలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారని కలెక్టర్ అన్నారు. బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు గురువులదేనని పేర్కొన్నారు. మహిళా సాధికారత ఇల్లు పాఠశాల నుండే ప్రారంభం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు ఆడపిల్లలను కన్న తల్లులను సన్మానించడం విశేషం. ఉత్తర భారతదేశంలో కానివ్వండి, వాయవ్య భారతంలో ఉన్నంతగా మన వివక్ష కానివ్వండి, వారి మీద జరిగే అగాయిత్యాలు తక్కువనే చెప్పుకోవాలి. సాహస పురస్కారాలు పొందిన బాలబాలికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించి తోటివారిని రక్షించిన బాలబాలికలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి స్వయంగా పురస్కారాలను అందజేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్లో సాహస బాలురు కూడా ఏనుగు అంబారిపై ఊరేగడం ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తుంది. ఈ ఏడాది 26 మంది బాలబాలికలు సాహస పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో 6 సంవత్సరాల ఇషా దీక్షిత్ అతి చిన్న వయస్సులో స్వయంగా 500 మొక్కలను నాటి పర్యావరణంపై తనకు గల ఇష్టాన్ని తెలియజేస్తుంది. ఈషా దీక్షిత్తో పాటు మిగిలిన 25 మందికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2 రోజుల క్రితం పురస్కారాలు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహస బాలలతో ఈరోజు భేటీ అయి పిల్లలతో ముచ్చటించారు. पीएम से मिली, मतलब ये छोटी बात नहीं है, फिर बहुत अच्छा लगता है जैसे पीएम से मिलना. उन्हें कहा था आपका नाम क्या है, तो मैंने बताया यह कहाँ से आए हो. मेरठ, अंडमान निकोबार आइलैंड से आया हूँ. तो सर ने बोला कि मैं आपको बहुत मिस किया, तो मुझे बहुत अच्छा लगा कि रिस्पेक्टेड आवर अचीवमेंट्स, आवर गोल्स, आवर एम्बिशंस एंड टुक आउट हिज टाइम. द प्राइम मिनिस्टर, द व्हेन आई वेंट ही सेड कांग्रेचुलेशंस, द वर्ड वाज मैजिकल. उन्होंने सबसे अच्छी बात ये कही है कि हमें कि प्रकृति से जुड़े रहना है. जितना हम पृथ्वी और प्रकृति के साथ रहेंगे, जुड़े रहेंगे मिट्टी से, उतने हम डाउन टू अर्थ रहेंगे. प्रकृति के साथ जो दुनिया ये भगवान ने बनाई है उसे एंजॉय नहीं करते हैं, तो हमें वो एंजॉय करना चाहिए. थोड़ा काम साइड में. అంతరిక్షంపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు విద్యార్థులకు ఉపయోగపడేలా వినూత్న ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. గురువారం అర్ధరాత్రి 11:37 పోలార్ ఉపగ్రహ వాహక నౌక పిఎస్ఎల్వి C-44 రాకెట్ను నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగిస్తారు. బుధవారం రాత్రి 7:37 నుంచి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా దేశ రక్షణ రంగం కోసం మైక్రోసాట్ 6 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెడతారు. పిఎస్ఎల్వి వాహక నౌక విద్యార్థులు రూపకల్పన చేసిన కలాంసాట్తో పాటు మైక్రోసాట్ 6 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతుంది. మైక్రోసాట్ ఉపగ్రహం బరువు 700 కిలోలు. విద్యార్థులు రూపకల్పన చేసిన కలాంసాట్ బరువు 1.2 కిలోలు. దీనికి 12 లక్షల వరకు ఖర్చు చేశారు. దీని కాల వ్యవధి 2 నెలలు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధిపతి డాక్టర్ శివన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉపగ్రహాల ద్వారా అంతరిక్షంలో జీవశాస్త్ర పరిశోధనలు కొనసాగిస్తారు. మానవుల ఉనికికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేయడానికి ఈ ఉపగ్రహ ప్రయోగం దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండో విడత పంచాయతీలకు రేపు పోలింగ్ జరుగుతుంది. రెండో విడతకు 4135 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 788 పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 3342 పంచాయతీల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంచాయతీల బరిలో 10668 మంది అభ్యర్థులున్నారు. మొత్తం 36602 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 10317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 26191 వార్డులకు రేపు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ వార్డులకు గాను 63488 మంది పోటీ పడుతున్నారు.
కాగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తొలిదశ పోలింగ్లో ఓటర్లకు వార్డు, సర్పంచ్ స్లిప్లను సిబ్బంది ఒకేసారి ఇవ్వడంతో అయోమయం నెలకొంది. అలాగే స్లిప్లను పోలింగ్ సిబ్బంది సరిగా మడత పెట్టకపోవడంతో కౌంటింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తాయి. మొదట వార్డు స్లిప్, ఆ తర్వాత సర్పంచ్ స్లిప్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగానికి సంబంధించి ఎవరు సూచనలు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. అయితే ఇకపై జరిగే ఏ ఎన్నికలోనైనా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. పేపర్ బ్యాలెట్ను ఉపయోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలపై ఇటీవల తలెత్తిన వివాదం దురదృష్టకరమని సునీల్ అరోరా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఎన్నికల నిర్వహణ, పారదర్శకత అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో అరోరా ఇతర ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్, భూటాన్, కజకిస్తాన్, మాల్దీవులు, రష్యా, శ్రీలంక దేశాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. I would like to make it very, very clear once more. In fact, it's not I, it's the entire ECI. It's the ECIs of the past and it will be the ECIs of the future that we are not going back to the era of ballot papers. We are going to keep on using EVMs. We are going to keep on using VPATs. We are averse to any learning in this respect. We are open to any criticism, any feedback from any stakeholder, including the political parties, because they are the biggest stakeholders. But at the same time, we are not going to be intimidated or bullied or pressurized or coerced into now giving up these and start the era of ballot boxes. వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను, వారి అనుభవాలను ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలతో కూడిన అంతర్జాతీయ త్రైమాసిక పత్రికను విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణ రంగంలో సహకారం కోసం భూటాన్ ఎన్నికల కమిషన్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా జరిగిన తప్పులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు రెవెన్యూ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో ఉన్న భూ రికార్డులలో ఉన్న తప్పులను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఇంకా 4,000 డిజిటల్ సంతకాలు పెండింగ్లో ఉండటంపై ఎమ్మెల్యే హరీష్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు సమర్పించిన కారణంగా ఆధార్ కార్డు లేకుండానే 8,585 పాసు పుస్తకాలు ఉన్నాయని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో 5,000 పట్టాదారు పాసు పుస్తకాలు ఇంకా ప్రింటింగ్ కావాల్సిన అవసరం ఉందని అధికారులు హరీష్ రావుకు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని మండలాల వారీగా మొత్తం 67,000 పాసు పుస్తకాలు ఖాతాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇష్యూస్ ఉంటే మీరు నోట్ చేసుకోవాలి, అసలు గుర్తు కూడా చేస్తలేదు మీరు. మళ్ళీ ఊళ్ళో పోయినప్పుడే సమస్య గుర్తొస్తుంది. సపోజ్ కోదండరావుపల్లి ఒక సమస్య, మైసంపల్లి వెంకటాపూర్ ఒక సమస్య. ఇది మీరు గుర్తు పెట్టుకుని ఇక్కడ రివ్యూ వచ్చినప్పుడు ఒక నోట్బుక్ లో రాసుకోవాలి. ఆ సందర్భంగా డిస్కషన్ అయినప్పుడు మనం గుర్తు చేసేది ఏమిటంటే అది పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఎప్పుడు కూడా మనం ప్రజలు మనకు చెప్పినటువంటి విషయాలు నోట్బుక్ లో రాసుకొని ఆ రివ్యూ జరిగిన రోజు మీరు గుర్తు చేస్తే వాటికి ఒక పరిష్కారం మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మీటింగ్లో చెప్పిన తర్వాత కూడా కన్సల్ట్ తహసీల్దార్ తోని ఆర్ఐ తోని మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండి ఎవడమని ఆ పని పూర్తి చేసేటట్టు కూడా మనమే బాధ్యత తీసుకొని చేసి పెడితే ప్రజలు సంతోషపడే అవకాశం. సో మనకు ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఎన్ని వీలైతే అన్ని కంప్లీట్ చేసుకుందాం. ల్యాండ్ రికార్డ్స్ ఒకటి, కళ్యాణ లక్ష్మి ఒకటి, జీవో 58-59 ఒకటి, నర్సాపూర్ గ్రామంలో గ్రేవ్ యార్డ్ సంబంధించిన ఇష్యూ గాని, కోమట్ చెరువు బ్యాక్ సైడ్ ల్యాండ్ ఆ ముస్లింస్ తో తీసుకోవాలనుకున్నాం. సక్షం భారత్, సమర్థ భారత్ అనే నినాదంతో దివ్యాంగులకు సేవ చేయడానికి సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన మండలి సక్షం సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సక్షం కార్యకర్తలు సేవలను విస్తరిస్తున్నారు. డాక్టర్ల బృందంతో కలిసి జగిత్యాలలో సక్షం జగిత్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళ్ళు చేతులు లేని వారికి కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్స్ను అందజేశారు.
జగిత్యాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సక్షమ్ భారత్ సమర్థ భారత్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ఇతర పరికరాలను అందజేశారు. పరీక్షల సీజన్ ప్రారంభమైంది. పరీక్షలంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా టెన్షనే. సిలబస్ను పూర్తి చేయడం, మంచి ఫలితాలు వచ్చే విధంగా పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. ఇక తల్లిదండ్రుల సంగతి సరేసరి. ప్రతి కుటుంబం పరీక్షల సీజన్లో ఎదుర్కొనే ఒత్తిడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సలహాలు సూచనలు ఇస్తున్నారు. పరీక్షా పే చర్చా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రధాని సూచనలు చేస్తున్నారు. గత ఏడాది ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 29వ తేదీన ఢిల్లీలోని టల్కొరటోరా స్టేడియంలో జరిగే పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు చెందిన 10,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమ వివరాలను మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ వివరిస్తూ విద్యార్థి లోకం ఎదుర్కొనే పరీక్షల ఒత్తిడిని ప్రధానమంత్రి చేస్తున్న సూచనలు పోగొడుతున్నాయని తెలిపారు. जो पूरी तरह से गैर राजनीतिक है और हर एक के जीवन में महत्वपूर्ण है, तो परीक्षा का तनाव कैसे कम करें इस पर कोई प्रधानमंत्री घंटे भर बात करेगा और संवाद करेगा, ये किसी को कल्पना नहीं थी. लोग बहुत अचंभित थे और बहुत खुश थे. तभी से मांग थी टीचर्स की भी और पेरेंट्स की भी, क्योंकि परीक्षा में इन तीनों की भी भूमिका है, छात्र के साथ साथ पेरेंट और टीचर्स की भी भूमिका है, तो उनके साथ भी संवाद हो. इसलिए इस बार की विशेषता है कि छात्र, अध्यापक एवं अभिभावक तीनों से संवाद होगा और वो तीनों संवाद के लिए लोग जो चुने गए वो एक कंपटीशन अरेंज की थी. 1,00,000 लोगों ने उस कंपटीशन में भाग लिया और उसमें जो पहले 2,000 नंबर है वो 2,000 लोगों को वहां बुलाया है तालकटोरा स्टेडियम में. तो देश भर से लोग आएंगे, ये भी इस बार की विशेषता है. और दूसरी विशेषता है कि इस बार ये ग्लोबल इवेंट है. रशिया में, दोहा में, ईरान में, कतर में, कुवैत में, नाइजीरिया में और साउथ ईस्ट एशिया में, सभी जगह ये 9 देशों से ज़्यादा देशों में ये कार्यक्रम प्रसारित होगा. भी पहले तो पेरेंट्स ने भी अपेक्षाओं का बोझ नहीं रखना चाहिए. जिंदगी में मार्क का महत्व है. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్ సిబ్బందికి, హోంగార్డ్స్కు అందజేసే పురస్కారాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అగ్నిమాపక విభాగంలో 86 మందిని పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో 15 మందికి రాష్ట్రపతి ఫైర్ సర్వీసెస్ సాహస మెడల్, 14 మందికి ఫైర్ సర్వీసెస్ సేవా మెడల్, 7 గురికి విశిష్ట సేవా మెడల్స్ అందజేస్తారు. మరో 50 మందికి ఉత్తమ సేవా మెడల్స్ బహుకరిస్తారు. కాగా హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్ విభాగంలో 58 మంది పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో 50 మందికి రాష్ట్రపతి విశిష్ట పురస్కారాలు, మిగిలిన 50 మందికి సేవా పురస్కారాలు అందజేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేసింది. సూక్ష్మ పారిశుద్ధ నిర్వహణ పర్యవేక్షణకు కొత్తగా నానో మానిటరింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. నగరంలో వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం, రోడ్లపై అనేక చోట్ల చెత్త కుప్పలుగా కనిపిస్తున్నాయి. నాణ్యత లేని మ్యాన్ హోల్స్ తరచూ మరమ్మతులకు గురికావడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. భవన నిర్మాణాల వ్యర్థాలతో కూడా రోడ్లన్నీ ఇరుకుగా మారిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి జీహెచ్ఎంసీ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తుంది. నానోకారుకు ముందు భాగంలో అటు ఇటు తిరిగే విధంగా సీసీ కెమెరాలు ఉంటాయి. అవి చిత్రీకరించే దృశ్యాలు నానోకారులో ఉండే కంప్యూటర్లో కనిపిస్తాయి. ఈ మొత్తం దృశ్యాలను జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ కార్యాలయం పరిశీలిస్తుంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సెల్ఫోన్లో కూడా ఈ వ్యవస్థకు అనుసంధానం చేశారు. దీంతో రోడ్లపై పెరిగిపోయే చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడానికి, ఆదేశాలను జారీ చేయడానికి ఉన్నతాధికారులకు అవకాశం ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థ వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మీడియాకు వివరించారు. ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులపైన నిఘా పెంచేదానికి గాను మనము రకరకాల టెక్నాలజీస్ తీసుకొస్తున్నాము. ఆ నేపథ్యంలో కెమెరాలతో మానిటరింగ్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 150 వార్డ్స్ ఏవైతే 150 వార్డులకు నగరంలో 150 మంది ఆఫీసర్లు పెట్టి వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ ఇచ్చామన్నమాట. ఆ ట్యాబ్లెట్ అంటే దాంట్లో కెమెరా ఉంటుంది. నిర్దిష్ట ప్రాంతాలకి 8 గంటల నుంచి 11 గంటల ఇన్స్పెక్షన్ చేసి మనకు రిపోర్ట్స్ పంపిస్తుంటారు. వాళ్ళు ఎక్కడైతే సరిగా చేయలేదో దాన్ని బట్టి కింద ఉన్నటువంటి అధికారిపైన యాక్షన్ తీసుకొని
దాన్ని చక్కబరిచేదానికి ప్రయత్నం కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేసి సామాన్య ప్రజల ప్రయాణ సాధనం ఆర్టీసీ బస్సులే. బస్సు ఎక్కిన తర్వాత తమ గమ్యాన్ని సురక్షితంగా చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. బస్సులో ప్రయాణికుల భద్రత అంతా డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అందుకే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల భద్రతను పరిరక్షించడానికి ప్రతి ఏటా డ్రైవర్స్ డే నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు చేయకుండా ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను సన్మానిస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డ్రైవర్స్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య డ్రైవర్లకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. క్రమశిక్షణతో బస్సులు నడిపినప్పుడు ప్రయాణికులు సురక్షితంగా ఉంటారని శివలింగయ్య అన్నారు. కరీంనగర్లో ఆర్టీసీ డిపో నుంచి అధికారులు, డ్రైవర్లు, పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కరీంనగర్ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవన ప్రసాద్ మాట్లాడుతూ నిత్య జీవనంలో డ్రైవర్ల పాత్ర కీలకమని అన్నారు. మద్యం సేవించి లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సును నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. డ్రైవర్ అంటే ఒక్కతనే కాదు, ఆయన వెనుక ఆయన కుటుంబము, అట్లాగే ఆ వాహనంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సు అయితే దాదాపు 50 మంది కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉంటాయి. డ్రైవర్లు ఈ రోజు డ్రైవర్ల దినోత్సవం జరుపుకుంటున్నామంటే కేవలం డ్రైవర్లకే పరిమితం కాదు, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ఎందరో లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ జీవన గమనంలో రోజు ప్రయాణం చేసే అవసరం అందరికీ ఉంది. కాబట్టి ఈ వాహనాల్లో ప్రయాణిస్తున్న అందరికీ కూడా మనం డ్రైవర్ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంచి రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోయిన టర్మ్లోనే ఈ డ్రైవర్స్ డేని గుర్తించడానికి చాలా రకాలుగా ముందంజ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్స్ డేని మేము పాటిస్తున్నాము. జనవరి 24వ తారీఖు నాడు డ్రైవర్ లేని ప్రయాణాన్ని మనం ఊహించలేము. అతను ఆటో డ్రైవర్ కావచ్చు, కారు డ్రైవర్ కావచ్చు, బస్ డ్రైవర్ కావచ్చు. రైల్వే శాఖలో సిగ్నల్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్స్ విభాగం చాలా కీలకమైంది. రైళ్ల రాకపోకలను నియంత్రించడం ఈ వ్యవస్థ పని. సిగ్నలింగ్ ఇంజనీరింగ్ విభాగంలో శిక్షణ ఇచ్చే నిమిత్తం సికింద్రాబాద్లో ప్రత్యేకంగా IRISCTని 1957 ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో దేశం నలుమూల నుంచి వచ్చిన ఇంజనీర్లకు సిగ్నలింగ్ విభాగంలో 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ధ్యానం, యోగాతో పాటు ఇండోర్ అవుట్డోర్ క్రీడలకు వసతులు కల్పిస్తారు. అభ్యర్థులకు మానసిక ఒత్తిడి లేకుండా ఈ ప్రక్రియలు దోహదపడతాయి. 2016 నుంచి శిక్షణ పొందిన అభ్యర్థులకు IRISCT వార్షికోత్సవం సందర్భంగా పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో IRISCT డైరెక్టర్ ఆర్కే జైన్, సిగ్నలింగ్ అండ్ ట్రైనింగ్ విభాగం డైరెక్టర్ జనరల్ ఎస్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో శిక్షణ పొందిన ఇంజనీర్లు సురక్షిత రైలు ప్రయాణానికి బాటలు వేస్తారని వక్తలు పేర్కొన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా రైళ్ల వేగాన్ని పెంచుతూ ప్రమాదాలను కూడా నివారిస్తున్నట్లు తెలిపారు. are passing out today and will be reporting to the respective railways in the next week. One probationer is undergoing training with 2017 batch and two will be completing training very soon. This batch has 2 lady officers, 7 probationers are postgraduates and 20 are graduates. 21 officers have previous work experience. టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్పై విధించిన సస్పెన్షన్ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎత్తివేసింది. ఒక టీవీ షోలో పాల్గొని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ ఇద్దరిని సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేసినా సీఓఏ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ అంశంపై విచారణ జరపడానికి బీసీసీఐ విచారణాధికారిని నియమించే వరకు ఈ సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు సీఓఏ స్పష్టం చేసింది. అమికస్ క్యూరీ పిఎస్ నరసింహన్తో సంప్రదింపులు జరిపిన తర్వాత సస్పెన్షన్ను ఎత్తివేయాలని నిర్ణయించారు. విచారణాధికారిని సుప్రీంకోర్టు నియమించాల్సి ఉంటుంది. February 5 దీనిపై కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. సస్పెన్షన్ ఎత్తేయడంతో పాండ్యా న్యూజిలాండ్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అటు రాహుల్ దేశవాళీ క్రికెట్ లేదా ఇండియా ఏటీఎం తరపున ఆడే అవకాశం ఉంది. ఈ వివాదం తర్వాత ఇద్దరిని అర్ధాంతరంగా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పంపించిన సంగతి తెలిసిందే. ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం.
సార్వత్రిక ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ను వినియోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సిఈసీ, ఈవీఎంల పనితీరుపై సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటన. రేపు 2వ విడత పంచాయతీలకు ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన 5 రాష్ట్రాలు 25 జిల్లాలకు పురస్కారాలు. పిఎస్ఎల్వి C-44 రాకెట్ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్డౌన్. అర్ధరాత్రి శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగం.